Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kolala chichu repina Gorantla video. Sayanta sayantuna rendu vargalu. MP Gorantla new video Andhra Pradesh lo kottatana isukundi. Rendu kulala madhya chichu repindi. Mukhyamga Rayalaseemalo Kuruba versus Kamma samajika vargala madhya pachagaddi vesto bagguman ela tedalu vachesayi. రెండు కులాల నుంచి తగ్గేదేలే అంటూ తొడలు కొట్టిన సౌండ్లు ఓపెన్ ఛాలెంజ్లు వినిపిస్తున్నాయి. అనంతపురంలో చంద్రబాబు లోకేష్ బ్యానర్లతో కమ్మ వర్గానికి వ్యతిరేకంగా కురబల ర్యాలీ జరిగింది. అటు తమ కులాన్ని గోరంట్ల కించిపరిచారని విమర్శిస్తూ కమ్మ వర్గం కదిరిలో ర్యాలీ చేసింది. అంతేకాదు అనంతపురంలో గోరంట్ల ఇంటిని ముట్టడిస్తామన్న హెచ్చరికలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గోరంట్ల ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అటు గోరంట్లకు అండగా ఆయన ఇంటి వద్ద అనుచరులు పహరా కాస్తున్నారు. కొంతమందిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఎంపీ గోరంట్ల కామెంట్ చేశారని, కేవలం ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పినంత మాత్రాన కమ్మ వాళ్ళందరూ ఎందుకు ఉలుకుపడుతున్నారని కురప కులస్తులు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం కుల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. వీడియో నిజమా ఫేకా అది తెలియకముందే రచ్చ చేస్తున్నారని కురప వర్గం ఆరోపిస్తోంది. కురప సామాజిక వర్గం నేతలను చట్టసభలోకి రాకుండా కుట్ర చేస్తున్నారని వారు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఒక్క గోరంట్లను ఆపితే అంతా ఆగిపోతుందనేదే వాళ్ల కుట్ర అని చెబుతున్నారు. అటు అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిణామాలతో ఏపీలోని మొత్తం కమ్మ సామాజిక వర్గం అలర్ట్ అయింది. అనంతపురంలో గోరంట్లకు వ్యతిరేకంగా కమ్మకుల సంఘాల నేతలు రోడ్డెక్కారు. అంబేద్కర్ సర్కిల్లో కమ్మ సామాజిక వర్గం తరఫున నిరసన ర్యాలీ జరిగింది. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని అల్టిమేటం ఇచ్చారు. లేకపోతే గోరంట్లను అనంతపురంలోకి రానివ్వబోమంటూ హెచ్చరించారు కమ్మ నేతలు. కమ్మ సంఘం నేతలు బెదవడలో ప్రెస్ మీట్ పెట్టి మరీ గోరంట్లను హెచ్చరించారు. వ్యక్తులకు మధ్య ఇష్యూ ఉంటే సామాజిక వర్గాలను లాగటం ఏమిటని ప్రశ్నించారు. ఎంతో మందికి సామాజిక సేవ చేస్తూ అందరితో కలుపుగోలుగా ఉండే కమ్మ వాళ్లను ఇతర కులాలకు దూరం చేసే విధంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జాతీయ స్థాయిలో తమకు 300 పైగా సంఘాలు ఉన్నాయని, కమ్మ యువత రగిలిపోతోందని చెప్పారు. బహిరంగ క్షమాపణ చెప్పుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, గోరంట్ల ఇళ్ల దాటి బయటకు రాలేరని హెచ్చరిస్తున్నారు. అనంతపురంలో పుట్టిన ఈ శిచ్చు రాయలసీమను దాటి ఏపీ వ్యాప్తంగా స్ప్రెడ్ అవుతోంది. కమ్మ నేతలకు దిడ్డుగా కురబలు కూడా రియాక్ట్ అవడం మొదలుపెట్టడంతో శిచ్చు పీక్స్కి చేరింది. అంతేకాదు ఇది ఇప్పుడు కమ్మ వర్సెస్ బీసీలుగా టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. న్యూట్ వీడియో రియలా ఫేకా అనేది తేలిన తర్వాత కూడా ఈ రెండు కులాల మధ్య వచ్చిన గ్యాప్ మాత్రం పోయేలా కనిపించడం లేదు.